హలో, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? నేనంటే మీలో చాలామందికి ఇష్టం, నా మాటలంటే ఇంకా ఇష్టం. అయితే నాకు నేనంటే ఇష్టం ఉండదు తెలుసా. కొన్ని సంవత్సరాల క్రితం నేను అందంగా లేను అని ఒకసారి పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారితో అంటే నన్ను బాగా తిట్టారు. ఏంటి, నేను అందంగా ఉండనని వాళ్ళకు కూడా చెప్తున్నావా? చచ్చా, నేను అందంగా లేను అని అన్నప్పుడు మీరు తిట్టారని చెబుతున్నా. మరి తిట్టరా అండి, మీలో కూడా చాలామంది ఈవిడలాగానే నేను అందంగా లేను అని, మరి కొంతమంది అయితే పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నానని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు కదా. మీకు ఓ విషయం చెప్పనా, బాగా డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీ అద్దెకుంటూ ఉన్నారు. అద్దెకుంటున్నటువంటి ఆ ఫ్యామిలీకి ఒకే ఒక కూతురు ఉన్నది. ఆమె కాలేజ్కి వెళ్ళి రావడం ఈ ధనవంతుడైనటువంటి ఆ ఇంటి యజమాని అయినటువంటి ఆయన గమనిస్తూ ఉండేవాడు. ఆమె పొట్టిగా ఉండేసరికి ఈమె అయితే నా కొడుక్కి భారీగా సరిగ్గా హైట్ సరిపోతుంది అని అనుకున్నాడు. ఆ అమ్మాయి మర్యాదగా ఉన్నదని ఆ అమ్మాయినే తన ఇంటి కోడలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి కోడలు కాబట్టి అలా ఎందుకు లేను ఇలా ఎందుకు లేను అని అనుకోకండి. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే యూఆర్ ద మాస్టర్ పీస్ అనేటువంటి మాట వాడబడింది. మాస్టర్ పీస్ ఒకటే ఉంటుందండి. మనము దేవుని చేత అత్యంత విలువైన వారముగా ఎంచబడిన వారు. దేవుడు మనల్ని ఎంత విలువగా చేశాడో తెలుసా? మన చేతి వ్రేలి ముద్రలు ఉంటాయి చూశారు, అవి మనకున్నవి మరొకరికి ఉండవు. అందుకనే ఆధార్ కార్డుకి ఈ వ్రేలి ముద్రలు తీసుకుంటారు. అండ్ మన ఐరిస్ కూడా తీసుకుంటూ ఉంటారు కంటికి సంబంధించి. అది కూడా ఆ కనుపాప మనకున్నది మరొకరికి ఉండదు. అంటే యు ఆర్ యూనిక్, అది గుర్తుపెట్టుకోండి. నీవు దేవునికి ప్రత్యేకమైన విలువైన వ్యక్తివి. మీ గొప్పతనం మీదే, నా గొప్పతనం నాదే. అంతేగాని వారితో వీరితో పోల్చుకుని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు దూషించుకుంటున్నా, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్న ప్రతిసారి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని ప్రశ్నిస్తున్నట్లే లెక్క. నీవు దేవునికి ఒక ప్రత్యేకమైన విలువైన వ్యక్తివి. విన్నారు కదా, నాకు ఈ క్లాస్ ఇచ్చిన తర్వాత బాగా ఏడుపు వచ్చేసింది. నేను దేవునితో ఒక్కటే అన్నా, దేవా, నీవు నన్ను ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకుంటే నేను మాత్రం లోకంతో పోల్చుకుని చూసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి అని. మరి మీరేమంటారు?